ప్రసాద్ గారిని అడిగి అది రాసి ఇచ్చేసి తీసుకుంటాం. నాకు ప్రాపర్ రీజన్ రాసిన కొడవ నోటీస్ ఇవ్వండి, డెఫినెట్ గా నేను అనుకున్నాను. తర్వాత ఏం చేసుకోవాలి నేను చేసుకుంటాను. నాకు ప్రాపర్ రీజన్ రాసివ్వండి. అదేదో చేస్తారట అట ఎట అని చెప్పేసి ఇంక రోజు మమ్మల్ని ఆన్లైన్ ఇంట్లో కూర్చోబెట్టాలి సార్. అంటే నాకు అనవసరం సార్, నాకు అనవసరం. యాస్పర్ లా ప్రకారం వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నాను. నేను యాస్పర్ యాక్ట్ ప్రకారం వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నాను. ఎన్ని వైలేషన్ ఉన్నట్లేదు. సారీ నా చేత మీరు అనవసరంగా ఎంతే నా చేత మాట్లాడేస్తున్నారు. వేస్తుంది తల్లి రమేష్ నా సంగతి తెలిసి నీకు అంటే నేను మిమ్మల్ని మీకు అర్థం చేసి ప్రజా సమస్యలు గాలి కొట్టేసి నేను ఎప్పుడు పొద్దున్న ఓటు వేయాలన్నట్టు తమ్ముతాను జనాలు. అర్థం చేసుకోండి సార్, గవర్నమెంట్ లో నిరసనలు తెలియజేయకూడదు, ధర్నాలు చేయకూడదు, దిష్టిబొమ్మలు కాలిస్తే కేసులు, లేకపోతే ఇంకా ఆఖరికి కోతుల ర్యాలీ చేసిన కేసులు, విజిల్ చేసిన కేసులు, ఇవన్నీ పోయి ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకురాలిగా, ఉమెన్ ప్రెసిడెంట్గా, ఒక పాల్ బ్యూరో సభ్యురాలిగా, అన్నిటికీ మించి పాయక్రో పార్టీ ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, పాయక్రోపేట నియోజకవర్గ ఎసరాయవరం మండలంలో కలెక్టర్ గారు నమస్తే అండి. సార్ నేను అనిత మాట్లాడుతున్నాను సార్, పాయక్రోపేట ఎక్స్ఎంఎల్ అనిత మాట్లాడుతున్నాను సార్, అనిత మంగళపూర్. నేను స్పందనకి మీ దగ్గరికి రావడానికని చెప్పి నేను వస్తానేమోననే ఆల్రెడీ నా ఇంటి దగ్గరికి వచ్చి పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు సార్. రెండు మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, మీతో నేను కొంచెం డిస్కస్ చేయాలి. మీకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, ఎస్ఆర్ఐవర్ మీ దగ్గరికి రావడానికి నేను బాధ అయ్యాను. ఇక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటిన్యూగా నిన్న రాత్రి నుంచి నా ఇంటి దగ్గర ఉండి ఇప్పటి వరకు కూడా నన్ను అలో చేయట్లేదు. నేను మీరు యువర్ సార్ సార్ ప్లీజ్ నేను ఇక్కడ వెయిట్ చేస్తాను సార్, మీ ఆర్డర్ గురించి వెయిట్ చేస్తాను. మీరు ఎస్ఆర్ఐవర్ వస్తున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి మీతో మాట్లాడడానికి. ఎక్కడ కూడా ఎటువంటి ధర్నా కూడా చేయండి సార్. ఎస్ సార్, నేను అక్కడికి రావడానికైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి బయటికి రాకుండా గేట్లు వేసి కూర్చోబెట్టారు సార్ నన్ను. ఒకసారి సార్ మీ ఫోన్ కాల్ గురించి వెయిట్ చేస్తాను సార్. కలెక్టర్కి తెలియదంట, ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు, ఏఎస్పీ గారికి తెలియదు. కానీ నా ఇంటి దగ్గరికి ఇంతమంది పోలీసులు వచ్చి కనీసం ఇదిగో ఈ గేటు కూడా తీసి వెళ్ళాలంటే కూర్చోండి, వాళ్ళు కావాలి అడుకోండి. ఇంత దారుణం, నా ఇంట్లో గేట్ కూడా నేను తీసుకుని బయటకు వెళ్ళే పొజిషన్ కనిపించట్టు. అంటే ఇందుకే నేను చేసే తప్పు ఏంటి అంటే, పాయకరపేట నియోజకవర్గ ఎసరాయవరం మండలంలో నీళ్లు లేక రైతులు చాలా అల్లాడిపోతున్నారు. కొన్ని కొన్ని చోట్ల పుడికలు ఉన్నాయి, అవన్నీ తీయాలి అని కలెక్టర్ గారికి చెప్పడానికి. అక్కడ ఒక స్కూల్ రేవపాలవరం అనే గ్రామం సంబంధించి హై స్కూల్ ఈ నాడు నేడు ప్రోగ్రాంలో అక్కడ ఒక కొండవారిని కడుతున్నారు, అక్కడ ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉండదు అని చెప్పడానికి. ఇలాంటి 4-5 సమస్యల మీద నేను ఎసరావరం మండలంలోకి వస్తున్న కలెక్టర్ గారిని అడగడానికి వెళ్తా ఉంటే ఈరోజు నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి. నోటీస్ ఇస్తానన్నారు 41 నోటీస్. దేనికి ఏంటి 41 నోటీస్ అంటే, నేనట అక్కడ ఏదో ఏంటంటే దాని అంటారు అక్కడ ధర్నాలు అవన్నీ చేసేస్తానట నేను, అందువల్ల నన్ను ముందే హౌస్ అరెస్ట్ చేస్తున్నారట. నా వల్ల అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుందట, అందువల్ల అక్కడ హౌస్ అరెస్ట్ చేస్తారట, నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారట.
దానికి సంబంధించి ఈ రోజు నోటీస్ ఇస్తానని చెప్పి పోలీసులు రావడం అంటే ఈ గవర్నమెంట్ లో ప్రజా సమస్యల మీద పోరాడే హక్కు ప్రతిపక్షాలకు లేదండి కనీసం అడగడానికి కూడా మాకు అర్హత లేదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నడ్డుమెంటుకు ఎన్ని రోజులు రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తే మా హౌస్ అరెస్టులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాడంటే పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టుకుని అటువైపు ఉన్న వాళ్ళు అవన్నీ రానివ్వడు కనీసం ఒక ధర్మానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేస్తారు నిరసనకు పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేస్తారు రాఖీ కట్టడానికి వెళ్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు రైల్వే స్టేషన్లకు వచ్చి ఆఖరికి ఈ రోజు స్పందనాగ్రహం వెళ్తానంటే కూడా పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తూ ఉంటే వీళ్ళ తాలూకా అంటే పోలీస్ రాజ్యాంగమా ఇది జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమా అంబేద్కర్ రాజ్యాంగమా అంబేద్కర్ రాజ్యాంగం అనడానికి ఎక్కడ కూడా ఏ ఆధారాలు కనిపించకపోవడం నిజంగా చాలా సిగ్గుచేటు నిజంగా ఇంత భయపడుతూ వై ఏపీ నీడ్స్ జగన్ అట నన్ను స్పందనకు పంపించండి అయ్యా చెప్తాను నేను నన్ను ఒక్కసారి స్పందనకు పంపించండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాకూడదు నేను చెప్తాను పైగా ప్రోగ్రాములు పెట్టుకుని ఆట ఆడదాం వై ఏపీ నీడ్స్ జగన్ ఏదో ప్రోగ్రాములు పెట్టుకోవడం కాదు దమ్ము ఉంటే మమ్మల్ని కనీసం స్పందనకు పంపించండి పోలీసు అడ్డు తొలగించి అది ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను।